నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే కదా, పాజిటివ్గానే ప్రొజెక్ట్ చేస్తారు కదా సహజంగా సొంతోడు అయినప్పుడు. అతన్ని ఇబ్బంది పెట్టారనే కదా, ఇప్పుడు జగన్ని ఇబ్బంది పెట్టారని అప్పుడు విజయమ్మ షర్మిల ఇప్పుడంటే వ్యతిరేకించారనుకోండి, అంతే కదా చెప్పింది ఆ రోజున. అట్లాగే ఎవరి కాళ్ళు ఎదురోళ్ళు ఇబ్బంది పెట్టారన్న పాయింటే కదా చెప్పేది దాంట్లో, అదే కదా, అది సహజంగా జరుగుతుంటుంది అంతే. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. చూద్దాం మొత్తానికి ఒక అన్స్టాబుల్ షో ద్వారా అన్ని వాస్తవాలు చెప్తానంటూ